శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదాల జాబితాలను పరామర్శించిన దానికి వెళ్తున్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డిని మార్గ మధ్యలో ఉప్పనూతలలో ఆపి రేవంత్ రెడ్డిని మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు అక్రమ అరెస్టులకు నిరసనగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కూన శ్రీశైలంగడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేయడం జరిగింది. ప్రజాస్వామ్యం లేదు, వారికి పైకి ఏ డైరెక్షన్ వస్తే ఆ డైరెక్షన్ ప్రకారమే పని చేస్తా ఉంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ యొక్క కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా ప్రతిపక్షాలు కోనియకుండా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. మరి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎటువంటి ప్రాజెక్ట్ కాడ కానీ ఒక ఇండస్ట్రీ కాడ కానీ ఎక్కడైనా సరే ఏ ఇష్యూ వచ్చినా ప్రతిపక్షాలను కూడా వచ్చి వాళ్ళు అక్కడ చూసేవాళ్ళు. ఈరోజు రాష్ట్ర మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్టేట్ న్యూస్, మన కోసం మన ఛానల్.